టీడీపీకి బీసీలే వెన్నుముక, వారు లేదే టీడీపీ లేదని పదే పదే నమ్మబలుకుతూ ఆ వర్గాల ప్రజలకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ఆయన విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం పిలుపు మేరకు చిలకలూరిపేటలో నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని అన్నారు. ఈ ధర్నాకు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలు హాజరవుతారని అన్నారు. స్వతంత్రం వచ్చి 72 ఏళ్లైనా ఇప్పటి వరకు బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఆదర్నటు పథకంలో కేవలం పనిముట్లను మాత్రమే ఇస్తుందని, అవి కూడా పాతకాలం నాటివి పంపిణీ చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం బీసీలకు కల్పించిన స్థానిక సంస్థల్లో రాజ్యాధికార హక్కుని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కాలరాసిందని తెలిపారు. విద్యా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రేపు 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటులోనూ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం పిలుపునిచ్చింది. ఎందుకు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు బీసీల సంక్షేమం గురించి. ఆ హామీలు ఏవీ నెరవేర్చకపోగా బీసీల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల పాటు కష్టపడింది గాని చేసింది గాని శూన్యం. వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా బీసీలు కొద్దిగా మెరుగ్గా తెలుగుదేశం పార్టీకి చాలా క్లిష్ట సమయాల్లో అండగా ఉంటున్నారనేది నానుడి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల పాటు పరిపాలనలో బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా చాలా ప్రగల్భాలు పలుకుతా ఉన్నది. దీనికి నిరసనగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే నర్సరావుపేటలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మేము, చిలకలూరుపేటలో స్థానికంగా ఉన్నటువంటి రజనీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము నిర్ణయించడం జరిగింది. కాబట్టి 20వ తారీఖున జరిగేటటువంటి ఈ బీసీ ర్యాలీ, అంటే ఆఫీస్ దగ్గర నుంచి మండల ఆఫీస్ వరకు ఒక ర్యాలీ కార్యక్రమం, ఆ తర్వాత ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ, బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏటా 10,000 కోట్ల చొప్పున 4 ఏళ్లకు కలిపి 40,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేయాల్సింది ఉండగా కేవలం 13,000 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని అన్నారు. నెరవేర్చాలి కదా అని అడిగితే సచివాలయం సాక్షిగా వారి పైన పెద్ద ఎత్తున ఆయనే అరవటం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే ఇంకా వేరే కులాల వారు కూడా వెళ్ళినప్పుడు ఆయన అన్న మాటలు పేపర్లో కూడా వచ్చినాయి. తోలు తీస్తా కబద్దార్, తోక జాడిస్తే కత్తిరిస్తా, మిమ్మల్ని రానివ్వడమే తప్పు, ఇటువంటివి పేపర్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా కవర్ చేసింది. అలాగే మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే జడ్జిలుగా బీసీలని పనికిరారు అనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ బయటకు రావడం జరిగింది, ఒక రిపోర్ట్ బయటకు రావడం జరిగింది. ఇలా వారిని సంక్షేమం నుంచి గాలి కొదలేయటమే కాకుండా, వారి అభివృద్ధిని గాలి కొదలేయటమే కాకుండా, వారికి ఇచ్చిన హామీలు వదిలేయటమే కాకుండా, వారిని బీసీలని అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వారిని నిందించడం, ఇవన్నీ కూడా గడిచిన 4 సంవత్సరాలు కూడా మనం చూస్తాము. ఇవన్నీ కూడా మీ చేతికి ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఈ పేపర్ క్లిప్పింగ్తో సహా మీ అందరికి ఇవ్వడం జరిగింది. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20వ తారీఖున చిలకలూరుపేటలో బీసీ ర్యాలీ చేయబోతా ఉన్నాం. దీనికి బీసీలందరూ కూడా కలిసికట్టుగా రావాలని, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ఎండగట్టాలని పిలుపునిస్తాం.
చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని మాట్లాడుతూ బీసీల ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కృషి చేస్తామంటూ టీడీపీ గత ఎన్నికల సమయంలో 29 హామీలు ఇచ్చిందన్నారు. కులాల వారీగా 90కి పైగా వాగ్దానాలు చేసిందని అయితే వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఫీజుల కోసం ఏకంగా 1,300 కోట్లు కేటాయించారని ఆమె గుర్తు చేశారు. జిల్లాలో వైఎస్ఆర్ ఏకంగా 4 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో పాటు వారిలో 2 మంత్రులుగా కూడా చేశారని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో బీసీల అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఆయన బాటలో నడుస్తున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీల సంక్షేమం కొనసాగుతుందని ఈ విషయాన్ని నవరత్నాల పథకాల ద్వారా ప్రకటించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించ తలపెట్టిన ధర్నా ముందుగా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంటుందని అన్నారు. అనంతరం ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ విభాగం నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం చూడలేదు. అంటే ఇంత బడ్జెట్ అని ఇస్తామని చెప్పి 50,000 కోట్లలో ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా 7,000 కోట్లలో కూడా ఎంత మోసం చేశారు అనేది బీసీలందరూ కూడా చూశారు. కేవలం ఇది ఒక బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పెద్దలందరూ కూడా చెప్పారు బీసీలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి, ఎటువంటి అంటే ఒక డివైడ్ అండ్ రూల్ పరిపాలన ఎలా చేశారు, వేరే కులాల వారిలో మళ్ళా బీసీల్లో ఎటువంటి ఉద్వేగాలు రేపారో అవన్నీ కూడా మనం అంతా కూడా చూసాం. కాబట్టి ఏ రకంగా చూసినా బీసీలందరూ కూడా ఏకాటి కాకాటి నష్టపోయిన్నారు. గతంలో చూసుకుంటే మన వైఎస్ఆర్సీపీ అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ కిందే 29,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ఒక్క కాన్సెప్ట్ మీదే అంత ఖర్చు పెడితే ఈరోజు బీసీల సంక్షేమం గురించి అంటే ఇంత పెద్ద 100కు పైగా ఉన్న కులాల వారి గురించి ఏ కొంచెం కూడా ఖర్చు పెట్టి ఏ కొంచెం కూడా వాళ్ళ అభివృద్ధికి చేపట్టలేదని చెప్పి మనం అంతా కూడా చూస్తాం. ఇలాంటి కొన్ని అంశాల మీద మేమంతా కూడా బీసీలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన తెలియజేయడానికి చిలకలూరుపేటలో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. కాబట్టి చిలకలూరుపేట సంబంధించి అలాగే నర్సరావుపేట పార్లమెంట్ జిల్లా సంబంధించి అందరూ కూడా వచ్చేసి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, అలాగే నష్టపోయిన బీసీ అన్నతమ్ముళ్ళు, అక్కచెల్లెలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం.